అర్చకులు పురోహితుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వివిధ సంక్షేమ పథకాలను బ్రాహ్మణులకు అందజేస్తున్నట్లు వివరించారు. సింగనగర్ మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. పురోహితులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ బ్రాహ్మణ అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. బ్రాహ్మణులకు చేయూతనిచ్చేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ సర్వాణిమూర్తి, పురోహితులు పాల్గొన్నారు. గాయత్రి సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వారికి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఒక స్పోర్టివ్నెస్ని తీసుకురావాలి, యూనిటీని తీసుకురావాలి, ఐక్యతను తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సంవత్సరం అది విజయవాడ వేదికగా దాదాపు 24 టీములతో 2-3 గ్రౌండ్స్తో ఈ కార్యక్రమం క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇది ఈరోజు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా స్పోర్టివ్గా ఉండాలి, స్పోర్టివ్నెస్గా పనిచేయాలి, టీమ్ స్పిరిట్తో పనిచేయాలి అని చెప్పి దీంతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా ఎక్కడైనా సరే అర్చకులకు కానీ పురోహితులకు కానీ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ అర్జీదారుల సంతృప్తే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకుషంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు ఆయా శాఖాధిపతులకు పంపి వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 13 అర్జీలు స్వీకరించారు. సంవత్సరాల మధ్య కలిగిన విద్యార్థులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. విద్యార్థులు ధైర్యంతో ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. 15 నుంచి 18 మధ్య వయసు కలిగిన యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మచిలీపట్నం హిందూ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ గురించిన అపోహలు విడిచిపెట్టాలని, ఇప్పుడు విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. పోలీస్ సిబ్బంది అంతా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అతి తక్కువ మంది వైరస్ బారిన పడ్డామని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ భయాన్ని విడనాడాలని తెలిపారు. వ్యాక్సిన్ మీద చాలా మందికి నమ్మకం ఉండేది కాదు, దాని మీద సందేహాలు చెప్పేవారు చాలా మంది. కానీ ఇప్పుడు ఎటువంటి సందేహాలు లేకుండా, ఎటువంటి డౌట్స్ లేకుండా, ఏది కూడా క్వశ్చన్స్ లేకుండా వ్యాక్సిన్ మంచిది అనే ఒక అభిప్రాయం అందరికీ వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము నిర్భయంగా చేయాలి ఇది. సో థాంక్స్ లాట్ గైస్, థాంక్ యూ వెరీ మచ్. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. విగ్రహాల ధ్వంసం ఆపకపోతే వైఎస్ విగ్రహాల ధ్వంసానికి వెనకాడపోమని హెచ్చరించారు. 34 డివిజన్ పరిధిలోని కేదారేశ్వరపేట మసీదు సెంటర్లో పశ్చిమ టీడీపీ టీం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. గుంటూరు జిల్లా దుర్గి ఘటనను నిరసిస్తూ పార్టీ డివిజన్ అధ్యక్షుడు షేక్ హబీబ్ విజయలక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కు అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారని, అలాంటి మహానేత విగ్రహానికి అపచారం చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని వైసీపీ వైఖరిపై ధ్వజమెత్తారు. మన నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత నాయకుడు మన నందమూరి తారక రామారావు గారి విగ్రహాల ధ్వంసంకి ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంగా వచ్చిన కాలంగా ఇదే దరిద్రపు చర్యలకు పాల్పడుతూ ఇలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళపై కఠినంగా శిక్షించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా పశ్చిమ నియోజకవర్గం కేశినేని నాని గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బాబు జగన్మోహన్ రెడ్డి నీకు దరిద్రం పట్టిందయ్యా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం జోలికెళ్ళో నువ్వు ఇక నాశనం అయిపోతావు, అరాచక పాలన నువ్వు చేస్తున్నావు, ఇక నీకు పుట్టగద్దులు ఉండవని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇక మరి ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేస్తే నీ ఇంటిని, నిన్ను, నీ తండ్రి విగ్రహాలను కూడా మేము ఇలాగే ధ్వంసం చేస్తామని చెప్పి చర్య తీసుకుంటూ ఇలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఆయన కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాదు, ప్రతి ఆంధ్ర పౌరులకి, ఆంధ్ర ఆడబిడ్డలకి ఒక అన్న లాంటి వారు. అటువంటి ఆయన్ని ఒక పార్టీతో సంబంధం, పార్టీ పరంగా చూడాలంటే పార్టీ పరంగా చూసుకోవాలి, కానీ విగ్రహాలు ధ్వంసం చేసి ఆయన మీద ఇది చేస్తే ప్రతి ఆడబిడ్డ తిరగబడుతుంది, ప్రతి పౌరుడు తిరగబడతారు. ఆయన కేవలం తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి ఒక్కరి నాయకులు కూడా, ప్రతి ఒక్కరి అభిమాన నాయకుడు కూడా. ఈసారి జాగ్రత్త, ఇటువంటి చర్యలు లేకుండా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కోరుకుంటున్నామండి. ఏమన్నా పార్టీ పరంగా చూసుకోవాలంటే పార్టీ పరంగా చూడండి, విగ్రహ ధ్వంసాల దాకా వెళ్ళొద్దు. మీకు విగ్రహాలు ఉన్నాయి, మీ నాన్నగారికి విగ్రహాలు ఉన్నాయి, వాటి జోలెళ్తే మీకు ఎలా ఉంటుందో ఈ విగ్రహం జోలిస్తే ప్రతి ఆడబిడ్డకి అలాగే ఉంటుంది. దీని ద్వారా మేము ఒకటే వినిపించుకుంటున్నాం, ఇటువంటి చర్యలు మాత్రం మరొకసారి తీసుకోవద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.